సిటిజన్ మీరు ఎన్నాళ్ళు అయ్యింది మీ పేరు చెప్పండి తర్వాత మీరు ఎన్నాళ్ళు అయ్యింది ధ్యానంలోకి వచ్చి నేను 6 నెలలు అవుతుంది మేడం పేరు పేరు జగదీష్ మేడం ఓకే మీరు గుజరాత్ లో చాపల వేట అదే చాపల వేటకి వెళ్ళే వాళ్ళం అక్కడ నుంచి ఎప్పుడు ఇక్కడికి వచ్చారు నేను వచ్చి ఒక అక్కడ 1 మంత్ చేశాను మేడం 1 మంత్ నుంచి డైరెక్ట్ గా నేను వచ్చేవాడిని మేడం ఓకే ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ల ధ్యానం ఎవరి ద్వారా పరిచయం అయ్యింది మీకు డాక్టర్ శివ శివగారా ఓకే ధ్యానం చేయాలని ఎందుకు అనిపించింది నాకు మొదటి నుంచి అలవాటు మాడి చెప్పేవాళ్ళక దాన్ని తగ్గట్టుక సపోర్ట్ లేక ఏదో చేస్తాను వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే మేడం ఏదో ప్రశాంతం గురించి అనుకున్నాను ఇందులో ఇందులోకి వచ్చిన తర్వాత ఎంత సబ్జెక్ట్ ఉంది ఎంత ఆలోచనమైన ఉన్నతమైన ఆలోచనలు కల్పిస్తున్నాయి మనం ఏదైనా సమస్య క్లియర్ చేయాలనే సరే దీన్ని బట్టి మనకి సమస్య మొదలు ముందుకు వెళ్తున్నాం మేడం ఓకే ఈ పిరమిడ్ లోకి వచ్చి ధ్యానం చేసేటప్పుడు మీరే ఒక మల్సియానే అంటే చేపల వేట చేసేవారు మీరు బాగా ధ్యానంలోకి రాకముందు చేపలు బాగా తినేవారు కదా మీకు చేపల మానియాలి అని ఎవరు చెప్పారు మానియాలని స్టార్టింగ్ ఎవరు చెప్పలేదు మేడం ముందు చేయి దాని తర్వాత దాని తగ్గట పలితం మీద ఉంటే దాని బట్టి నువ్వు మార్చుకో దాని బట్టి చెప్పేవారు మేడం ఓకే ఎన్నాళ్ళకి మీకు మార్పు అంటే శాకాహారిక సస్యాహారమే తినాలన్న ఆలోచన ఎప్పుడు లోపల కలిగింది నాకు మన్న కడతల్ల వెళ్ళగా నుంచి కడతల్ల నుంచి నిజంగా నేను నా తప్పు నాలో ఉంది వాళ్ళ లేదు నేను ఇంకా మానేయాలంటే నేను ముందుకు ఎదగాలనుకుంటే నేను ముందు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతే దానికి ముందుకు మనం కొనసాగుతామని నేర్చుకున్నా మేడం ఓకే అయితే మీరు ధ్యానం ఎన్ని గంటలు చేసేవారు ఇక ఫస్ట్ టైం నుంచి చేసేటప్పుడు 15 నిమిషం మేడం ఓకే తర్వాత 15 నిమిషం తర్వాత నేను కడతల్ నుంచి 1 అవర్ కంప్లీట్ గా 1 అవర్ అలా కూర్చోడిపోతాను అసలు 15 నిమిషం కంటే ఎక్కువ చేయను మేడం ఏదో చేస్తాను వస్తాను వెళ్ళిపోతున్నా మేడం నేను సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ను అనుభవం ఏంటంటే నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండే మేడం కడతలు అసలు నాకు కాళ్ళ చేతులు పడుకోవడానికి నాకు కాళ్ళ చేతులు పడిపోవడం ఏంటి ఇప్పటిదాకా నేను వాళ్ళతో ఆడుకొని వాళ్ళతో పాడుకొని వాళ్ళతో కలిసి తిరిగి వాళ్ళందరూ బాగున్నారు కదా నేనెందుకు ఇలా ఉన్నాను ఆ టైంకి అప్పటికప్పుడు అలాగ ఉండేది మేడం మళ్ళీ సెకండ్ టైం పత్రేష్ సార్కి కలవగానే పత్రేష్ సార్ అదేంటి సార్కి ముట్టుకుంటే ఎలా అవుతుంది సార్కి మళ్ళీ టచ్ చేస్తే మళ్ళీ మన సమస్య మళ్ళీ క్లియర్ చేశారంటే ఇది ఇందులో ఒక మెరక్యుల ఉంది అనిపించింది మేడం ఓహో సార్ను కలిసినంత వరకు మీకు చాలా అక్కడ కడతాలు వెళ్ళినాక చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎదురైంది సార్ను కలిసి సార్ను ముట్టుకున్నాక సార్కి సేవ చేశారు అక్కడ చేశాను మేడం అప్పుడు మీలో మార్పు వచ్చింది మేడం వండర్ఫుల్ అది ఇంకా ధ్యానాన్ని నమ్మేటట్టు చేశారా అది ఇంకా కంప్లీట్ గా ధ్యానమే నమ్ముకున్నా మేడం నాకు అంత తక్కువ టైంలో కూడా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి ఫస్ట్ టైం పేరెంట్స్ సపోర్ట్ చేయాలి సెకండ్ టైం పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ నాకు నచ్చినట్టుగా నాకు వాళ్ళు ఇస్తున్నారు మేడం సదుపాయంగా అన్ని విధాలుగా వాళ్ళే చూసుకుంటాను ఫస్ట్ టైం నాకు ఇంతవరకు అయితే ఇవ్వలే 2021 లో మొత్తం లైఫ్ అంతా చేంజింగ్ అయింది మేడం ఓ వచ్చే 6 నెలలకే వారు ఎంత అద్భుతమైన మార్పులు పొందారు ఆరోగ్య సమస్యలు కానీ ఇంట్లో వాతావరణంలో నుంచి కానీ ఎన్నో అద్భుతమైన మార్పులు ఎన్నో అద్భుతమైన జ్ఞానము మరి ఇప్పుడు ఎంతసేపు మీరు ధ్యాన సాధన చేస్తున్నారు 1 అవర్ మేడం 1 అవర్ చేస్తున్నారు అంటే చేసేటప్పుడు అది మనసా వాచా కర్మణ పక్కగా చేసుకుంటే ఆ 1 అవర్ సరిపోతుంది అని వారు నిరూపించుకున్నారు థ్యాంక్ యూ బంగారు ఓకే